ఈ రోజు మనం దశాంశ సంఖ్యల ఉపయోగాలకు సంబంధించిన అపోహలని చూద్దాము. ఒకటవ అపోహ. అంకిత ఒక పుస్తకం చదువుతుంది. ఆ పుస్తకంలోని కొంత భాగాన్ని 4 గంటల 24 నిమిషాలలో చదివింది. మిగిలిన భాగాన్ని 2 గంటల 36 నిమిషాలలో చదివింది. అయితే తన పుస్తకం మొత్తం చదవటానికి సమయం ఎంత పట్టింది? చాలా సార్లు సమయాన్ని దశాంశ సంఖ్యలు డెసిమల్ నంబర్స్ గా రాసినప్పుడు సమయంలో గంటలు దశాంశ బిందువుకు ముందు మరియు నిమిషములు దశాంశ బిందువుకు తర్వాత రాయబడతాయి. ఈ విధంగా 4 గంటల 24 నిమిషాలను 4.24 గంటలు అని, 2 గంటల 36 నిమిషాలను 2.36 గంటలు అని వ్యక్తపరచవచ్చు. ఈ రెండింటిని కలిపితే ఫలితం 6.60 గంటలు లభిస్తుంది. కానీ ఇక్కడ ఒక అపోహ ఉంది. సమయాన్ని దశాంశ రూపంలో రాసే విధానం ఇది కాదు. సరైన విధానాన్ని నేర్చుకుందాం రండి. మీకు తెలిసినట్టుగా 60 నిమిషాలు = 1 గంట. అందువల్ల 1 నిమిషం = 1/60 గంటలు. ఈ విధంగా 24 నిమిషాలు = 24/60 గంటలు. 4 గంటల 24 నిమిషాలు = 4 + 0.40 గంటలు = 4.40 గంటలు. అదేవిధంగా 36 నిమిషాలు = 36/60 గంటలు = 0.60 గంటలు మరియు 2 గంటల 36 నిమిషాలు = 2 + 0.60 గంటలు = 2.60 గంటలు. పూర్తిగా పుస్తకం చదవటానికి పట్టే సమయము 4.40 గంటలు + 2.60 గంటలు = 7 గంటలు. రెండవ అపోహ. యష్ తన ఇంటి నుండి స్కూల్ కు వెళ్లేటప్పుడు 2.7 కిలోమీటర్లు రిక్షాలో వెళ్తాడు. మిగిలిన 350 మీటర్లు నడిచి వెళ్తాడు. స్కూల్ అతని ఇంటి నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందో చెప్పండి. 2 వేర్వేరు ప్రమాణాలపై గణిత ప్రక్రియలని ప్రయోగించేటప్పుడు చాలాసార్లు విద్యార్థులు ఒక సాధారణ తప్పును చేస్తారు. వారు ప్రమాణాలని విస్మరించి అంకెలపై మాత్రమే ప్రక్రియలని ప్రయోగిస్తారు. ఉదాహరణకి 2.7 350లని కూడి ఫలితం 352.7 కిలోమీటర్లని పొందుతారు. ఇదొక తప్పు సమాధానం. సరైన అవగాహన ఏమిటంటే గణిత ప్రక్రియని ఉపయోగించేటప్పుడు ప్రమాణాలని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇక్కడ ఒక సంఖ్య కిలోమీటర్లలో ఇవ్వబడింది, రెండవ సంఖ్య మీటర్లలో ఇవ్వబడింది. ఇలాంటి సందర్భంలో ముందుగా మనం ప్రమాణాలని సమానం చేయాలి. ఇక్కడ మనం దూరాన్ని కిలోమీటర్లలో తెలుసుకోవాలి. కాబట్టి 350 మీటర్లని కిలోమీటర్లుగా మార్చుదాం. 1000 మీటర్లు = 1 కిలోమీటరు. 1 మీటరు = 1/1000 కిలోమీటర్లు = 0.001 కిలోమీటర్. ఈ విధంగా 350 మీటర్లు = 350/1000 కిలోమీటర్లు = 0.350 కిలోమీటర్లు. మొత్తం దూరం = 2.7 కిలోమీటర్లు + 0.350 కిలోమీటర్లు = 3.050 కిలోమీటర్లు. దశాంశ సంఖ్య యొక్క కుడివైపు 0 తీసేసి దీన్ని మనం 3.05 కిలోమీటర్లు అని కూడా రాయవచ్చు. 0 తీసేయడం వల్ల సంఖ్య యొక్క విలువలోని మార్పు జరగదు. అందువల్ల సరైన సమాధానం ఆప్షన్ 2. మూడవ అపోహ. సుయోగ్ 250 గ్రాముల జీడిపప్పు, 500 గ్రాముల బాదం పప్పు, 750 గ్రాముల పంచదార కొన్నాడు. వీటన్నిటిని అతడు తన ఖాళీ బ్యాగ్ లో పెట్టుకున్నాడు. అతని బ్యాగ్ ఎన్ని కిలోగ్రాముల బరువు ఉందో కనుక్కోండి. చాలా సందర్భాలలో విద్యార్థులు ప్రశ్న సరిగ్గా చదవని కారణంగా తప్పు సమాధానం ఇస్తారు. ఉదాహరణకి కొంతమంది పిల్లలు 250, 500, 750 ఈ సంఖ్యలను కూడి 1500 పొందుతారు మరియు సమాధానం ఆప్షన్ 1 అని ఇస్తారు. ఈ ప్రశ్నలో 250 గ్రాములు, 500 గ్రాములు, 750 గ్రాములను కూడి ఫలితాన్ని కిలోగ్రాములలో చెప్పమని అడిగారు. వీటి మొత్తం 1500 గ్రాములు. రండి 1500 గ్రాములని కిలోగ్రాములలో వ్యక్తపరుద్దాం. 1000 గ్రాములు = 1 కిలోగ్రాము అని తెలుసు. కాబట్టి 1 గ్రాము = 1/1000 కిలోగ్రాములు అనగా 1 గ్రాము = 0.001 కిలోగ్రాములు. 1500 గ్రాములు = 1000 గ్రాములు + 500 గ్రాములు. 1000 గ్రాములు = 1 కిలోగ్రాము = 500 గ్రాములు = 500/1000 = 0.500 కిలోగ్రాములు. కాబట్టి 1500 గ్రాములు = 1.500 కిలోగ్రాములు అనగా 1.5 కిలోగ్రాములు. అందువలన సరైన సమాధానం ఆప్షన్ 2. ఈ రోజు మనం దశాంశ సంఖ్యల ఉపయోగాలకు సంబంధించిన అపోహలని చూసాము.